మామ చంద్రబాబుకు దూరమయ్యాడు, మరో పార్టీకి చేరువు కాలేడు. బావ లోకేష్కి మంత్రి పదవి రావడంతోనే జూనియర్ ఎన్టీఆర్కు ఆవేశం పెరిగిందా? రాత్రికి రాత్రే ఢిల్లీకి వెళ్లి కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశాడా? ఇప్పుడు ఈ వార్తలే సోషల్ మీడియాను దుమ్మురేపుతున్నాయి. తారక్ ఫ్యాన్స్కైతే సరికొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పేరు నవభారత్ నేషనల్ పార్టీ. నవభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్టీఆర్ రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ. మరికొన్ని రోజుల్లో బహిరంగ సభతో రాజకీయ రణరంగంలోకి యంగ్ టైగర్. రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ సంచలనం సృష్టించబోతున్నాడు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ పేరు కూడా కన్ఫర్మ్ అయింది. పార్టీ పేరు నవభారత్ నేషనల్ పార్టీ. ఈ పార్టీకి అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ని నియమించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తక్కువ టైంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఏదైనా ఎన్టీఆర్ కు కొట్టిన పిండి. పౌరాణిక, సాంఘికం, యాక్షన్, మాస్, ఇలా అన్ని రకాల సినిమాలు చేయగలిగిన హీరో. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. రీసెంట్ గా నాన్ స్టాప్ గా హిట్స్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో జై లవకుస అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. సినిమాల్లో తీరిక లేనంత బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ వైరల్ గా మారాయి. నందమూరి హీరోలకు రాజకీయాలు కొత్తేం కాదు. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ కూడా టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేకపోయినా ఎన్టీఆర్ స్పీచ్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితులు పార్టీకి తారకును దూరం చేశాయి. దీంతో 2014 ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. కరెక్ట్గా చెప్పాలంటే తారక్ పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ నవభారత్ నేషనల్ పార్టీకి అధ్యక్షుడయ్యాడని, త్వరలోనే బాధ్యతలు చేపడుతున్నాడని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దీంతో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు రాజకీయాల్లో వైరల్గా మారింది. మరి ఇందులో ఉన్న వాస్తవం ఎంత? నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు? ఒకవేళ వద్దామనుకుంటే తానే సొంతంగా పార్టీ పెట్టుకుంటాడు. అలా కాకుండా ఎవరో పెట్టిన నవభారత్ నేషనల్ పార్టీలోకి ఎందుకు వెడతాడు? అసలు ఈ నవభారత్ నేషనల్ పార్టీ ఎవరిది? దీనిపై తారక్ ఏమంటున్నాడు? ఏది వైరల్, ఏది రియల్? నిజమా, పెద్ద ఎన్టీఆర్ బాటలోనే చిన్న ఎన్టీఆర్ వెళ్తాడా? సొంతంగా రాజకీయ పార్టీని స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనం సృష్టిస్తాడా? ఎన్టీఆర్ పార్టీని రిజిస్టర్ చేసినట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తకు అసలు రూపమేంటి చూడండి. దాని గుట్టును బయటికి లాగింది టీవీ 9.
ఎన్టీఆర్ ఎన్టీఆర్ నవభారత్ నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని వస్తున్న వార్తల్లో నిజమెంత? అసలు అది వాస్తవమేనా? ఎవరైనా క్రియేట్ చేశారా? అసలు ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఈ మెసేజ్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసిన వ్యక్తినే TV9 సంప్రదించింది. ఆయన అడిగి మరిన్ని వివరాలు సేకరించింది. బ్రదర్, ఇది గ్రూప్లో వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్టు. నవభారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పేసి గ్రూప్లో పెట్టారు, వాస్తవమేనా అది? నేను TV9 నుంచి మాట్లాడుతున్నా. ఈరోజా? అంటే మీరు పెట్టినట్లుగా ప్రెసిడెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ అపాయింట్ చేస్తూ ఒక లెటర్ హెడ్ లో వచ్చింది కదా, ఇది లెటర్ వచ్చింది. ఇది ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికైనాడా? వాళ్ళంతా ఆఫీషియల్ గా చేసుకున్నారు అంత గ్రౌండ్ వర్క్. ఆహా, ఓకే. గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆయన్ని ఇన్వైట్ చేసినట్టు పెట్టారు. అది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పెట్టుకోవాలని ప్రాసెస్ లో ఉంది అంట. నవభారత్ నేషనల్ పార్టీకి ఎన్టీఆర్ అధ్యక్షుడయ్యాడని ఒప్పుకున్న అతను త్వరలోనే అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పాడు. మీరెవరు, మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు అని అడిగేసరికి ఫోన్ కట్ చేశాడు. మీరు అందులో మెంబరా, పార్టీలో మెంబరా? ఎవరు కాదు, నేను నాకేమీ తెలీదు. మీరు ఏమంటే అనుకోండి, చూస్తారు కదా దగ్గరలో, మీకే తెలుస్తుంది. దాని గురించి కామెంట్ పెట్టద్దండి. ఒక 2-3 డేస్ పెట్టారు అన్ని బయట. మీ పేరు ఎక్కడి నుంచి మీరు? హలో. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మాటల్ని పూర్తిగా నమ్మలేను, అందుకే అందులో ఉన్న అడ్రస్ని వెతుకుంటూ వెళ్ళింది TV9. పత్రికా ప్రకటనలో నవభారత్ నేషనల్ పార్టీ అడ్రస్ మేడ్చల్లో ఉంది. మేడ్చల్ వెళ్తే ఈ అడ్రస్లో ఖాళీ స్థలాలు తప్ప ఇంకేం లేవు. దీన్ని బట్టి చూస్తే అడ్రస్ కూడా ఫేక్ అని తేలింది. ఇక మనకున్న లాస్ట్ ఆప్షన్ ఎన్నికల కమిషన్. అసలు ఈ నవభారత్ నేషనల్ పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అయ్యిందా లేదా అది కనుక్కునేందుకు ఢిల్లీలో ఉన్న ఎన్నికల కమిషన్ని సంప్రదించింది. నవభారత్ నేషనల్ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీ ఉందా అన్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే, ఎన్నికల కమిషన్ అధికారులతో మాట్లాడినప్పుడు ఇక్కడ రిజిస్టర్ అయిన దాదాపు 1700 రాజకీయ పార్టీల్లో నవభారత్ నేషనల్ పార్టీతో ఒక రాజకీయ పార్టీ ఉంది, ఉన్న విషయం వాస్తవం. కళ్యాణ్ రామకృష్ణ అనే వ్యక్తి 2012 ఈ పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికల కమిషన్లో దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కొంతమంది ఫోటోషాప్ చేసి జూనియర్ ఎన్టీఆర్ పేరు తగిలించి జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడు అంటూ ఒక నకిలీ లేఖను తయారు చేశారు. నిజానికి ఆ లేఖలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కింద ఉన్న అడ్రస్లోనే పూర్తిగా తప్పు ఉంది. ఇది పూర్తిగా ఫోటోషాప్తో ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి చూపకుండా కేవలం సినిమా కార్యక్రమాల్లోనే ఉన్నారు, సినిమా షూటింగ్లతో ఆయన బిజీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీకే ప్రచారం చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా ఒకవేళ ఎన్నికల సమయంలో అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీకే ప్రచారం చేసే అవకాశం ఉంది తప్ప ఈ నవభారత్ నేషనల్ పార్టీతో ఏమాత్రం సంబంధాలు లేవు. కేవలం ఇది సోషల్ మీడియాలో ఫ్యాబ్రికేట్ చేసి చలామణి చేస్తున్న ఒక వైరల్ మెసేజ్ అన్నదే స్పష్టంగా అర్థమవుతుంది. అది మ్యాటర్. ఇదే సమయంలో నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఇంకో పేపర్ కటింగ్ని TV9 సంపాదించింది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఇది ఒరిజినల్. కొంతమంది ఆకతాయిలు దీన్ని మార్ఫింగ్ చేశారు. పైన లోగో, కింద సంతకం మాత్రం అలాగే ఉంచి మధ్యలో మ్యాటర్ మార్చారు. మరోవైపు పార్టీ గురించి వైరల్ అవుతోన్న వార్తలపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని కూడా TV9 సంప్రదించింది. వాళ్ళు కూడా దీన్ని అవాస్తవమని తేల్చిపారేశారు. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ వార్త ఫేక్.